ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరోజు అసెంబ్లీ ఒకరోజు సీఎం అన్నట్ల సినిమా ఉంటారు. ఒకరోజు అసెంబ్లీ పెట్టి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగాన్ని పూర్తిగా నేను కూడా చూశా, గవర్నర్ ప్రసంగం చూశా. సంక్షోభ సమయంలో సంక్షేమ కార్యక్రమాలని చెప్పేసి వారికి వారు పొగుడుకుంటూ ప్రసంగాలు చేశారు. ఇప్పుడు ప్రజలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు, కష్టకాలంలో ఉన్నారు. ప్రజలు కరోనాతో అల్లాడుతూ ఉన్నారు. ఆక్సిజన్ దొరక్క, బెడ్లు దొరక్క, ఎంతోమంది ఆసుపత్రి ముందే చాలా మంది చనిపోయే పరిస్థితి రాష్ట్రంలో. వాటి గురించి ఎక్కడ ప్రస్తావన లేదు, సంక్షోభం గురించి ప్రస్తావన లేదు. ఒకటే, కులాలు మతాలుగా విభజించి అదే ఒక సంక్షేమం అని చెప్పేసి ప్రభుత్వం బాహాటంగా ప్రకటించుకుంటా ఉంది. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది సంక్షేమం కాదు, ముఖ్యంగా ఈ సంక్షోభం నుంచి బ్రతికించండి రా నాయన అని చెప్పేసి వేడుకుంటున్నారు. ముందు రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటించండి, ప్రకటించి ప్రజల ప్రాణాలు కాపాడండి. అదేవిధంగా చూస్తా ఉన్నాం మనం హాస్పిటల్లో, నేను చూశాను ఎన్నో హాస్పిటల్, నేను స్వయంగా ఫోన్ చేశాను, అయా బెడ్ ఏమన్నా ఉందా, ఆక్సిజన్ ఏమన్నా బెడ్ దొరుకుతుందని అడిగితే అసలు వాళ్ళు రెస్పాండ్ అయ్యే పరిస్థితుల్లో ఉండలేరు. కాబట్టి ఒకటే కోరుతా ఉన్నా నేను, ఈ రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి రాష్ట్రంలో ప్రజలను కాపాడాలి. కాపాడి అప్పుడు మీరు సంక్షేమం గురించి మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రి గారిని, ఈ మంత్రులను అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు చూశాం నేతన్న నేస్తాం 190 కోట్లు ప్రకటించారు మీ యొక్క బడ్జెట్లో. 190 కోట్లు ఏ మూలకు చాలదు, ఎందుకంటే మా ధర్మవరం నియోజకవర్గం ధర్మవరం పట్టణంలో ఇక్కడ నేతన్నలు ఎక్కువగా నివసిస్తారు. ఇక్కడ పట్టు పరిశ్రమకు ఇది ఒక పెట్టని కోట. నేతన్న నేస్తానికి 190 కోట్లు కదా ప్రకటించాల్సింది, 1000 కోట్లు ప్రకటించాలి. ఎంతో మంది కూలి మగ్గం నేసుకునే వాళ్ళకి ఈ యొక్క నేతన్న నేస్తం అందక ఇబ్బందులు పడతా ఉన్నారు. వారి కోసం మీరు 1000 కోట్లు బడ్జెట్ ప్రకటించాలి అని చెప్పేసి తెలియజేస్తాను. కళ్ళబుళ్ళు కబుర్లు చెప్పుకుంటా, ఏదో కథలు చెప్పుకుంటా, అంకెలు గాడి చేసుకుంటా, అసలు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పరు, ఎలా ఖర్చు పెడతామో చెప్పరు. ఊరికే 2,29,000 కోట్ల పైసలు బడ్జెట్ ప్రవేశపెట్టారు, కానీ ఎక్కడి నుంచి తెస్తాం, ఎలా ఖర్చు పెడతామని ఎక్కడా కూడా మీరు దానికి పొంతన లేని విధంగా ప్రసంగాలు చేస్తున్నారు తప్ప మిమ్మల్ని మీరు పొగుడుకుంటూ ఏదో అదో అది చేశాం ఇది చేశాం సంక్షేమం చేస్తున్నాం. సంక్షోభాన్ని ఎదుర్కోలేదు కానీ సంక్షేమాలు చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పొందుతా ఉన్నారు. మీరు 2,29,000 కోట్లు బడ్జెట్ చెప్పారు, రాష్ట్ర సమస్య కూడా ఎంతో చెప్పారు, కానీ ఎక్కడ ఏమి చేయలేదు. యా రోడ్డు లేదు, ఏ ప్రజలకు చెప్తేనే కులాలు మతాలు విభజించి పాలిస్తా ఉన్నారు. బీసీ కార్పొరేషన్తో ఇంతకుముందు కూడా చాలా కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు, ఇప్పుడు అదే డబ్బులు మీరు ఏం చేస్తున్నారంటే కులాలకు ఆ కులానికి ఇంత ఈ కులానికి ఇంత కార్పొరేషన్ పెట్టేసి ప్రజలకు భిక్ష వేసినట్లా మేమేదో చేస్తా ఉన్నాం అని చెప్పేసి మీ యొక్క కార్యకర్తలకు ఒక ప్రోటోకాల్గా పదవి కోసం కులాలు మతాలన్నీ విభజించి పాలిస్తున్నారు రాష్ట్రంలో. రాష్ట్ర ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ప్రాణాలను నిలబెట్టండి మహాప్రభు అని అడుగుతా ఉన్నారు. మీరు ప్రతిపక్షం ఇద్దరు కూడా ఎక్కడ మీరు నాటకాలు ఆడుతా ఉన్నారు. ప్రతిపక్షం ఈరోజు మేము అసెంబ్లీకే పోమని చెప్పారు, బడ్జెట్ సమావేశాలకే పోమని చెప్పారు. మీరు వాళ్ళు వ్యక్తిగత కక్షలకు వెళ్ళారు, లాస్ట్కు వ్యక్తిగత కక్షలకు వెళ్ళి వ్యక్తిగత దూషణలు చేసుకుంటున్నారు తప్ప ప్రజా సంక్షేమం ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రికి కానీ ప్రతిపక్షానికి కానీ ప్రతిపక్ష నాయకులకు కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకులకు లేదు.
ఎంతో కొంత జనసేన, ఎంత కరోనాలో కూడా జనసేన బీజేపీనే ప్రజల పక్షాన్ని నిలుస్తా ఉన్నాయి. ప్రజల పక్షాన్ని మాట్లాడుతూ ఉన్నాం, ఒకటే కోరుతా ఉన్నాం, మాటలుగా చెప్పేది రైతుల కోసం 11,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్తున్నారు. ఇప్పుడు రైతులు సంక్షోభంలో ఉన్నారు. ఈ యొక్క కరోనా వలన ఎన్నో కోట్ల రూపాయలు నష్టపోయారు. ఎంతో మంది బొప్పాయి కొనేవాళ్ళు లేకుండా రోడ్డు పడేశారు, టమాటా రోడ్డు పడేశారు. గత సంవత్సరం నుంచి అవుతా ఉంది. ఎన్నోసార్లు మేము డిమాండ్ చేశాం రైతులతో, మీరు రైతు పంటలను కొనండి, గిట్టుబాటు ధర కల్పించండి, వాళ్ళు నష్టపోతున్నారు చెప్తే కూడా ఒక్క రూపాయి కూడా మీరు దాన్ని కేటాయించలే, దాని వల్ల రైతులకు లబ్ధి చేకూర్చలే. కానీ ఏమంటే మేము రైతుల కోసం అది చేస్తాం ఇది చేస్తాం, రైతులకు ఏం చేస్తామని ఎక్కడ మీరు పొంతలేని సమాధానం చెప్తా ఉన్నారు. ఏమనంటే రైతుల కోసం మేము 11,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి బడ్జెట్లు పెట్టామంటారు. ఇది కాదు కావాల్సింది రైతులకు. రైతులు నష్టపోయినప్పుడు గిట్టుబాటు ధర కల్పించి, ఇప్పుడు బొప్పాయి రైతు నష్టపోతాడు, టమాటా రైతు నష్టపోతాడు, రోడ్లు పోసుకున్నాడు, కరోనా సంక్షేమం, ఇప్పుడు మన లాక్డౌన్ ఎమర్జెన్సీ ఇది పెట్టారు. 12 గంటల నుంచి కూడా మనకి బయటకు పోయే పరిస్థితి లేదు. వెహికల్స్ రైతులు ఎక్కడే పంట అమ్ముకుంటారు. ఇటువంటి కష్టకాలంలో మీరు రైతులను ఆదుకొని వాళ్ళ పంటలకు గిట్టుబాటు ధర కల్పించి దానికోసం సపరేట్ బడ్జెట్ పెట్టాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా వైఎస్ఆర్ పెన్షన్ 17,000 కోట్లు ముఖ్యమంత్రి గారు, నేను ఇప్పుడు లాస్ట్ టీవీలో అయినా కులం లేదు, మతం లేదు, పార్టీలు లేవు, ఎవరు ఓటు వేసినా మాకు సంబంధం లేదు. అనంతపురం జిల్లాలో నా సొంత ఊర్లో 13 మందికి ఓటు వేయలేదని చెప్పి పెన్షన్ తీకేశారు, కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇచ్చారు, మా పాటిదారులు ఇచ్చారు. అదేవిధంగా లబ్ధిదారులు ఇచ్చారు, 13 మంది లబ్ధిదారులు ఇచ్చారు, కలెక్టర్కి ఇచ్చారు, ఆర్టీఓకి ఇచ్చారు, అందరికీ తెలియజేశారు. 3 నెలలు అయితే ఉంది ఓటు వేయలేదని చెప్పి మీకు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మీ నియోజకవర్గ నాయకులు, మీ ఎమ్మెల్యేలు వీళ్ళు చేసినటువంటి నిర్వాహకం ఇది. ఒక ఓటు వేయలేదని చెప్పేసి చేసినటువంటి నిర్వాహకాలు ఇవి. 13 మందికి ఇవ్వలే, మీరేమో అసెంబ్లీలో కులం లేదు, మతం లేదు, జాతి లేదు అని చెప్పి మీరు ప్రకటిస్తూ ఉంటారు. అది మీ యొక్క నాయకులు కూడా తెలియజేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతా ఉన్నా. మీ నేను త్వరలో ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి కూడా లెటర్ రాస్తా దీని మీద. మీరేమో కులం లేదు, మతం లేదంటారు, మీ నాయకులేమో ఇక్కడ ఓటు వేయలేదని చెప్పేసి 13 మందికి పెన్షన్ తీకేస్తారు, మళ్ళీ దానికి 17,000 కోట్లు అసెంబ్లీలో ప్రకటిస్తారు. భగవద్గీత మేము దీన్ని దేవుడిగా మేము ప్రకటిస్తాం, మేము భగవద్గీత ప్రమాణం మేము చెప్తున్నాం. వీళ్ళంతా కూడా ఎలిజిబుల్ పర్సన్స్, లబ్ధిత వీళ్ళంతా కూడా గత 10-15 సంవత్సరాల నుంచి కూడా పెన్షన్ వచ్చేవారు. కలెక్టర్కి ఇచ్చారు రిప్రజెంటేషన్, కానీ రెస్పాన్స్ లేదు. ఇక్కడ కలెక్టర్ విలువ ఇచ్చేవాళ్ళు లేరు, కలెక్టర్ చెప్తే కూడా ఇంకా పరిస్థితి లేదు. మేమే కలెక్టర్స్ అంటారు మీ నాయకులు, మేమే అంతా రాజ్యాంగం అంటారు. అంటే వీళ్ళు చేసిందే చట్టం, వీళ్ళు చేసిందే రాజ్యాంగం. ఒకటే కొడతా ఉన్నాం రాష్ట్రంలో. ఇప్పుడు మీరు ఒకటే మేము కోరేది, ఈ యొక్క కరోనా సంక్షోభ సమయంలో ప్రతిపక్షాలను కలుపుకొని వెళ్ళండి, ప్రతిపక్షాలు సలహా తీసుకోండి. పక్క రాష్ట్రం తమిళనాడులో కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ప్రతిపక్షాలతో కలిపి ఈ యొక్క కరోనాను ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పేసి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది చాలా రాష్ట్రాల్లో. ఎందుకంటే ప్రతిపక్షాలు సూచనలు కూడా తీసుకోవాలి, ఎందుకంటే ఇది సంక్షోభ సమయం, ప్రజల ప్రాణాలతో జలగాటమడుతున్నారు మీరు. ప్రజలను మనం బ్రతికించుకుంటే ప్రజలు ఏమంతా బ్రతికితే దాన్ని మేము ఈ సంక్షేమ బలాలు మళ్ళీ తీసుకుంటారు. ఇప్పుడు ఈరోజు బ్రతికితే కదా రేపు ఏదైనా కానీ సంక్షేమ బలాలు వాళ్ళకి అందేది. ఈరోజు తల్లిదండ్రులు లేని పిల్లలకు మీరు 10 లక్షల రూపాయలు అందిస్తామని చెప్పారు, కానీ ఆ తల్లిదండ్రులు బతికితే ఈ 10 లక్షల రూపాయలు చేయాల్సిన అవసరం లేదు కదా. వారు బ్రతికించుకునే మార్గాన్ని ఆలోచన చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మధ్యలో కోఆర్డినేషన్ లేదు, వాళ్ళు టీకాలు ఇవ్వలేదు, మేము టీకాలు వేయలేదు అంటారు. ఇది కాదు ప్రజలకు సమాధానం కావాల్సింది. ప్రజలకు ఆరోగ్యం కావాలి. ఈ యొక్క కరోనా టైంలో ప్రజలను మనం కాపాడుకోవాలి. తర్వాత సంక్షేమం ప్రతి ఒక్కరికి కావాల్సిందే. ఎందుకంటే సంక్షేమ పథకాలతోనే మనం ప్రజలను ఆదుకోవాలి, తప్ప కాదని చెప్పలే. కానీ ఈ విధంగా కులాలు, మతాలు, వర్గాల మధ్యలో వర్గాలుగా విభజిస్తూ ఉన్నారు మీరు. అదేవిధంగా వైద్యం ఆరోగ్యం కోసం 11,000 కోట్లు దాదాపు ఏదో ప్రకటించారు, కానీ దాంట్లో కరోనాకి 1,000 కోట్లు అన్నారు. ఇప్పుడు అత్యధిక బడ్జెట్ కావాల్సింది కరోనా. అనంతపురం జిల్లాలో పీడీకి కరోనా వస్తే 2 గంటల సేపు దాదాపుగా, నాకు తెలుసు మీకు కూడా తెలుసు, విలేకరులకు కూడా సోదరులకు కూడా తెలుసు, 2 గంటల సేపు దాదాపుగా పీడీ కొడుకు, ఆయన భార్య హాస్పిటల్, ప్రతి హాస్పిటల్కి తిరిగారు, ఆయనకే బెడ్ దొరకలే.
తుదకు కలెక్టర్ రికమెండ్ చేస్తే కూడా బెడ్ ఇవ్వలే, ఇద్దరు డాక్టర్లు కూడా సస్పెండ్ చేసేట్టున్నారు. ఆ పరిస్థితి అంటే ఆయన నోడల్ అధికారి ఏదో మన పీడీ కూడా ఈ కరోనా అంటే ఒక పీడీకి కూడా బెడ్ దొరకని పరిస్థితి ఉంది. దాని మీద అధ్యయనం చేయలేదు ప్రభుత్వం కూడా, ఒకసారి ఆలోచించాలి ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది, ఏం చేస్తే మనం ఈ రాష్ట్రాన్ని ఈ ప్రజలను మనం కాపాడుకోగలుగుతాం. ప్రపంచమంతా వచ్చింది కాలం చెప్పలేదు, దేశమంతా వచ్చింది ఎవరు కాలం చెప్పి, మేము ఏదో రాజకీయ విమర్శలు చేయాలని చెప్పి మేమేం చేయలేము. ఎందుకంటే ఎప్పుడు మేము కూడా పెద్దగా మా జనసేన పార్టీ కూడా ఈ యొక్క కరోనా మీద పెద్ద ప్రభుత్వం మీద ఎదుర్దామని మేము చేయలేదు. ఎందుకు చేయలేదంటే మాకు తెలుసు ప్రపంచమంతా ప్రపంచానికి దేశానికి వచ్చిన సంక్షోభం. కానీ ప్రతిపక్షాలను కూడా మీరు సలహాలు తీసుకోండి, కమిటీ వేయండి, మీరు పిలవండి, అంతా వస్తాం. ఎందుకు దీని మీద ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలో అన్న ఒక నిర్ణయం తీసుకుందాం. అఖిలపక్షం పిలిచండి, వాళ్ళ యొక్క సలహాలు తీసుకోండి, నిపుణులను పిలిచండి, వాళ్ళ సలహాలు తీసుకోండి. ఈరోజు చూస్తా ఉన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే మన ముఖ్యమంత్రి గారే మాస్క్ లేకుండా కనిపిస్తున్నారు. ప్రజలకు ఏం మెసేజ్ వెళ్తుంది చెప్పండి, ఒక ప్రజలకి మనం ఒక మెసేజ్ ఇవ్వాలి, మనమంతా మాస్కులు కట్టుకోవాలి, మీరంతా మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మన మెసేజ్ వెళ్తున్నటువంటి ప్రభుత్వ పెద్దలే, మంత్రులు మాస్కులు లేకుండా కూర్చున్నారు, ఎమ్మెల్యేలు ఎంతో మంది మాస్కులు లేకుండా కూర్చున్నారు అసెంబ్లీలో, ఇవంతా లైవ్ లో ప్రజలు వీక్షిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు బ్యాడ్ మెసేజ్ అంశాలు. మీరే ఆ విధంగా ప్రవర్తించడం బాధాకరమైన విషయం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ఈ ప్రజలను మీరు తప్పకుండా ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రతిపక్షాలందరినీ పిలిచండి. మేమంతా కూడా ప్రతిపక్ష నాయకులంతా కూడా సహకరిస్తారు. ఎందుకు సహకరించారు చెప్పండి, మీరు పిలిస్తే ప్రతి ఒక్కరు వస్తారు, వచ్చి వాళ్ళకి రోజు సలహాలు ఇస్తారు. సలహాలు ఇచ్చి ఈ విధంగా పోతే బాగుండదని చెప్పి అందరూ ఐకమత్యంగా ఎదుర్కొంటే బాగుండదని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. రఘురామకృష్ణరాజు విషయం వాళ్ళ పార్టీ, రఘురామకృష్ణరాజు గారి విషయం వాళ్ళ పార్టీ అంతర్గత విషయం. మా యొక్క జనసేన పార్టీ ఎంతవరకు స్పందించాలో అంతవరకు స్పందించింది, స్పందించింది కూడా. మేము వైఎస్ఆర్ వాళ్ళు మారి, తెలుగుదేశం వాళ్ళు మారి, ఇతర పార్టీల యొక్క దాంట్లో అతిగా స్పందించండి. ఎంతవరకు స్పందించాలో మా పార్టీ రఘురామకృష్ణరాజు గారి విషయంలో అంతవరకు స్పందించని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన మేము ఎంపీగా కాకుండా ఒక భారత పౌరుడిగా ఒక వ్యక్తిగా మా పార్టీ ఎంతవరకు స్పందించాలో అంతవరకు స్పందించింది. వాళ్ళ పార్టీ అంతర్గత విషయం కాబట్టి మేము ఎక్కువగా స్పందించదలుచుకోవాలి దాని గురించి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.